అయ్యేది ఏళ్ళ ఒక స్త్రీ ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నటువంటి ఒక మహిళ ఒక గౌరవమైనటువంటి కుటుంబంలో ఎంతో మందిని గౌరవించేటువంటి మహిళ కూడా ఇది ఎంత అవమానం జరిగే విధంగా ఈ ఇంటి చుట్టూ తిరిగినటువంటి రాక్షసులే రాక్షసులుగా మారి ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం ఎటు పోతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా मुख्यमंत्री ने तागते राष्ट्र एवर तागना तप ले मुख्यमंत्री गारू राष्ट्र एटोसारी आलोची इंटर तागतर उवसर उन्ता बैठ अडोल अडगोल मद्यम ऊर्जा महिला वालता ऊर्जो पदना बेल्ट षापे पे సరుకుల కోసం దుకాణాలు ఓపెన్ చేస్తారో సరుకులు తెచ్చుకోనికి మేము సామాన్లు తెచ్చుకోనికి ఏ విధంగా దుకాణాలు ఓపెన్ చేస్తారో 9 గంటల నుంచే ఈ యొక్క బెల్ట్ షాపులు ఓపెన్ అయితా ఉన్నాయి పొద్దున తెల్లారినప్పటి నుంచే మందు దాగి వాళ్ళంతా చూస్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని ఈ ఊర్లో నడుచుకుంటూ పోవాలన్న భయమే ఉంది సాయంత్రం పూట పోవాలన్న పగలు పోవాలన్న ఎప్పుడు పోవాలన్న ఉకరం పోయేటటువంటి పరిస్థితి లేనటువంటి పైసలు దాపురించడం చెప్పి ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మద్యం ఆధారంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా మార్చి మీరిచ్చే 2000 పింఛను మీరిచ్చే రైతు బంధు మద్యం దుకాణాలకు పూర్తిగా ఈ రోజు మొత్తం తిరిగి దానికంటే ఎక్కువ మద్యం దుకాణాలకు రప్పించుకొని ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి పతకాలు ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక పక్క మద్యం షాపులు పెట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల ప్రాణాలు తీస్తున్న అన్నదమ్ములు కొట్లాడుకుంటున్న తాగిన మైకంలో హత్యలు జరుగుతున్నాయి గ్రామాల బిడ్డను చర్చిన వాటి ఒక సంఘటన విన్నాం ప్రతి చోట రోజొక చోట తాగిన మత్తులో తలులను చెడుపుతున్నటువంటి కథలు వింటున్నాం ఇట్లాంటి అనేక సంఘటనలను తలుచుకుంటే ఒక మానవ మృగాలుగా మారుతున్నారు తాగినప్పుడు మద్యం తాగినటువంటి మత్తులో మృగాల కంటే హీనంగా చేస్తున్నటువంటి వ్యవహారము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ వైపుకు తీసుకుపోతుందన్నటువంటి ఆందోళన ఈరోజు ప్రతి మహిళ లోపల కలుగుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి కుటుంబ సభ్యులు ఈరోజు మా బిడ్డ మా చెల్లి మా తల్లి బయటికి పోతే ఇంటికి వస్తారా క్షేమంగా అనేటువంటి భయపడేటువంటి రోజులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నిన్న కాక మొన్న చైత్ర అనేటటువంటి అమ్మాయిని హైదరాబాద్ నగరం నడిపొడ్డుల సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆ అమ్మాయిని సాయంత్రం పూట అక్కడ కూడా గంజాయి మత్తు ఒక పక్క మద్యం మత్తు ఒక పక్క గంజాయి మత్తు ఒక పక్క డ్రగ్స్ ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ దొరికినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి నేపథ్యం ఆ మత్తు మందుల యొక్క వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్ళు ఎక్కడ ఎవరో అనేక సందర్భాల్లో వారికి సహకరిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి వ్యాపార అయ్యా వారు అంటే వైశ్యులు వాళ్ళు అయ్యా అయ్యా అని పిలుచుకుంటాం వైశ్యులైన ఊర్లో అందరూ కూడా మరి అట్లా వారి దగ్గరికి అనేక సార్లు సహకారం కోరి వచ్చినప్పుడు కూడా వారికి సహకరించినటువంటి మరి భిక్షమయ్య గారి సతీమణి అనేటువంటి ధనలక్ష్మి గారి తల్లిలాగా ఆమెని గౌరవించాల్సినటువంటి దుర్మార్గులు ఘోరంగా ఇంటికి కనుచూడని దాదాపుగా ఒక పర్లాంగు కూడా లేనటువంటి దూరం పట్ట పగలు 11 గంటల టైం అంటే పట్ట పగలు 11:30 టైంలో ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నిండ దాగి నిండ మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు పుల్లయ్య అదే విధంగా లింగయ్య ఇద్దరు కూడా నిండ దాగి ఆమెని లాక్కెళ్ళి ఆ పుల్లయ్య ఇంటిలోకి దారిలో పక్కనే ఉన్న లింగయ్య ఇంటిలోకి లాక్కెళ్ళి అదే దారిలో పక్కనే ఉన్నటువంటి లింగయ్య తన ఇంట్లోకి ఇద్దరు కలిసి ఆమె ఆయన ఇంట్లోకి లాక్కెళ్ళి 2 మినిట్స్ కోటి 2 మినిట్స్ ఆమెని మానభంగం చేసి దారుణంగా హత్య చేసి తర్వాత బండకేసి కొట్టి గోడకేసి కొట్టి దారుణంగా ఆమెని హింసించి
హత్య చేసినటువంటి తీరు ప్రతి ఒక్కరి కూడా హృదయం కలిచి వేస్తా ఉంది ఈరోజు. అంటే ఈరోజు తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో లేనటువంటి ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారో కూడా తెలియనటువంటి సోగి తప్పినటువంటి పద్ధతిని చూస్తుంటే తల్లి పిల్లనా లేదా చెల్లి ఎవరిని మనం ఏం చేస్తున్నాం ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నటువంటి సోయి లేనటువంటి అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. రోజుకో సంఘటన మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ యొక్క సంఘటనలన్నిటికీ కారణం కూడా బాధ్యులు కూడా కేసీఆర్ గారే. ఇటువంటి సంఘటనలకు బాధ్యుడు కేసీఆర్ గారే. ఈ మద్యం అడ్డగోలుగా మద్యం ప్రతి గ్రామంలో ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క బెల్ట్ షాపుల వల్లనే గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దిశ సంఘటన నిమరు వేసుకుంటే అది కూడా అడ్డగోలుగా మద్యం తాగి మద్యం తాగినటువంటి సోయి తప్పినటువంటి విషయంలో వాళ్ళు ఎంత కిరాతకంగా ఆ దిశ సంఘటన జరిగిందో మనం మర్చిపోక ముందే రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆగలేదు. ఫాస్ట్ ట్రాక్ రోడ్డులు అన్నారు. ఫాస్ట్ ట్రాక్ రోడ్డులు ఏర్పాటు చేసి వెంబడే ఎంక్వైరీ కంప్లీట్ చేసి శిక్ష విధిస్తామన్నారు నేరస్తులకు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా అది కొనసాగుతలేదు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పత్రికలలో కొన్ని సంఘటనలు బయటకు వస్తాయి, కొన్ని మరుగున పడిపోతాయి. ఇటువంటి బయటకు వచ్చే సంఘటనలు 10% మాత్రమే, 90% సంఘటనలు బయటికే రావు. ఇటువంటి సంఘటనలు బయటకు వచ్చి చెప్పుకొని బయటికి తీసుకొచ్చే సంఘటన చాలా అరుదు. మీడియాల ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనల పైన స్పందించడం, మేమందరం రావడం, మాట్లాడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో జవాబు చెప్పడం, దాని తర్వాత దాని గురించి మనం మర్చిపోవడం వల్ల యథావిధిగా ఇంకో సంఘటన జరగడం, ఇది ఒక పదే పదే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ప్రజలు కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపేది ఎట్లా, వీటి అడ్డుకట్ట వేసేది ఎట్లా? దీనికి అందరికి కూడా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అడ్డ ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మద్యం వల్లనే ఈ సంఘటనలు జరుగుతుంది అన్నప్పుడు మద్యాన్ని అరికట్టడానికి మద్యాన్ని అందరికీ అందుబాటు ఈజీగా అందుబాటులో ఉండకుండా పగల నుంచి రాత్రి దాకా అందుబాటులో ఉండి పగల నుంచి రాత్రి దాకా తాక్కుంటూ ఊర్లలో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే పట్టణాలలో పల్లెలలో దానికి కారణం తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం దాని పట్ల స్పందించకుండా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని రాష్ట్రంలో ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ యొక్క సంఘటనలన్నిటికీ కారణం కూడా బాధ్యులు కూడా కేసీఆర్ గారే. ఇటువంటి సంఘటనలకు బాధ్యుడు కేసీఆర్ గారే. ఈ మద్యం అడ్డగోలుగా మద్యం ప్రతి గ్రామంలో ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క బెల్ట్ షాపుల వల్లనే గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దిశ సంఘటన నిమరు వేసుకుంటే అది కూడా అడ్డగోలుగా మద్యం తాగి మద్యం తాగినటువంటి సోయి తప్పినటువంటి విషయంలో వాళ్ళు ఎంత కిరాతకంగా ఆ దిశ సంఘటన జరిగిందో మనం మర్చిపోక ముందే రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆగలేదు. ఫాస్ట్ ట్రాక్ రోడ్డులు అన్నారు. ఫాస్ట్ ట్రాక్ రోడ్డులు ఏర్పాటు చేసి వెంబడే ఎంక్వైరీ కంప్లీట్ చేసి శిక్ష విధిస్తామన్నారు నేరస్తులకు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా అది కొనసాగుతలేదు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పత్రికలలో కొన్ని సంఘటనలు బయటకు వస్తాయి, కొన్ని మరుగున పడిపోతాయి. ఇటువంటి బయటకు వచ్చే సంఘటనలు 10% మాత్రమే, 90% సంఘటనలు బయటికే రావు. ఇటువంటి సంఘటనలు బయటకు వచ్చి చెప్పుకొని బయటికి తీసుకొచ్చే సంఘటన చాలా అరుదు. మీడియాల ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనల పైన స్పందించడం, మేమందరం రావడం, మాట్లాడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో జవాబు చెప్పడం, దాని తర్వాత దాని గురించి మనం మర్చిపోవడం వల్ల యథావిధిగా ఇంకో సంఘటన జరగడం, ఇది ఒక పదే పదే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ప్రజలు కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపేది ఎట్లా, వీటి అడ్డుకట్ట వేసేది ఎట్లా? దీనికి అందరికి కూడా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అడ్డ ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మద్యం వల్లనే ఈ సంఘటన జరుగుతుంది అన్నప్పుడు మద్యాన్ని అరికట్టడానికి
మధ్యాన్ని అందరికీ అందుబాటు ఈజీగా అందుబాటులో ఉండకుండా పగల నుంచి రాత్రి దాకా అందుబాటులో ఉండి పగల నుంచి రాత్రి దాకా దాక్కుంటూ ఊర్లలో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే పట్టణాలల్లో పల్లెలల్లో దానికి కారణం తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం దాని పట్ల స్పందించకుండా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని తెలియ అడుగుతాం ప్రశ్నిస్తాం వెంబడే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను బంద్ చేయించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనకు 14లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం 4000 కోట్లు మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి ఆదాయం దాదాపు 4500 కోట్లు ఈ రోజు పోయిన సంవత్సరం చూసుకుంటే 18000 కోట్లు ఒక్క తెలంగాణ మాత్రమే మరి ఈ సంవత్సరం మన టార్గెట్ 30000 కోట్లు ఈ సంవత్సరం మన టార్గెట్ 30000 కోట్ల ఆదాయం మద్యం నుంచి రావాలని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది పోలీస్ శాఖకు ఎక్సైజ్ శాఖకు గ్రామాల్లో అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెట్టి ఎక్కడన్నా బెల్ట్ షాపులు అక్కడ అరాకురా ఉండేది ఎవరి మీద కంప్లైంట్ వస్తే దాడి చేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి యథావిధిగా మామూలుగా నడుస్తాయి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా మద్యం షాపుల యొక్క సంఖ్యను పెంచుకుంటూ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను పెంచుకుంటూ గ్రామాల్లో అశాంతిని రెచ్చగొడుతూ